హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అక్కడ నిలువున చీలిన టీడీపీ కేడర్ తలో దిక్కు. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కూటమి 164 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కూటమిలో కీలక పార్టీ అయిన టీడీపీలో చీలిక మొదలైనట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి వలన టీడీపీ ఓ నియోజకవర్గంలో రెండుగా చీలిపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి హెచ్చరించినా ఆ ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవడానికి యత్నించడం లేదు. అయితే ఆ ఎమ్మెల్యేనే ఇకపై తన వైఖరిని మార్చుకున్నట్లు ఓ మాట వదిలాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గంలో టీడీపీలో చీలిక మొదలైంది అని రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీలో చీలిక వచ్చింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గం, మరోవైపు టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి దేవదత్తు వర్గం వేరువేరుగా సమావేశమయ్యాయి. దేవదత్త నిర్వహించిన సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, వరలరామయ్య హాజరయ్యారు. మరో 4 మండలాల నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొలికపూడి వద్దంటూ దేవదత్ వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశంలో కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే హాజరైనట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశంలో ఎంపీ చిన్ని, వరలరామయ్య హాజరు కాకపోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి విధానం టీడీపీ కార్యకర్తలకు నచ్చడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఎమ్మెల్యేకు కాకుండా దేవదత్కు ఇవ్వాలని మరో వర్గం వాదిస్తోంది. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా త్వరలోనే తనకు బాధ్యతలు వస్తాయని దేవదత్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. నిజంగానే చంద్రబాబు దేవదత్కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇస్తే అది ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా పార్టీ వేరే వ్యక్తికి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు ఏపీ రాజకీయాల్లో లేవు. మరి తిరువూరు టీడీపీలో ఏం జరగబోతోందా అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.